సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో సాయిరామ్ బాలాజీ. హలో వినిపిస్తుందాయా? హలో వినిపిస్తుంది. నేను సాయి విశ్వజీతని స్వామీజీ, సాయి సర్వస్వం నుంచి మాట్లాడుతున్నాను. అది మీరు ఈ నెంబర్ ఇచ్చారు కదా సమస్య మీది సమాధానం సాయికి, దాని గురించే నెంబర్ తీసాం. మీ నెంబర్ వచ్చింది. ఎక్కడుంటారు? బళ్ళారు. బళ్ళారు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం సమస్య ఉంటుంది చెప్పండి అన్న. చెప్పినాను, వింటున్నాను. చెప్పు బాలాజీ. 10 to 20, 20 to 30, 30 to 40. ఇది రోజు 108 సార్లు చేయినాను, 72 రోజులు. ఆ తర్వాత ప్రతి గురువారము ఒక ఆవు పిడక, ఒక ఆవు పిడక, ఆవు పిడక రాసుకో ఒకటి. ఆవు పిడక, పిడక నల్ల నువ్వులు తిరిగేడు, నల్ల నువ్వులు తడిపిన బియ్యము పిడికేడు. ఆ తర్వాత కాలభైరవ అనేది 3 కేజీ, కాలభైరవ శుభంకరి. ఇది ప్రతి గురువారము బాబా మందిరానికి వెళ్ళి దునిలో వెయ్యి. దుని చుట్టూ 9 ప్రదక్షిణలు చేయి. 9 ప్రదక్షిణలు చేసి 10 గురువారాలు ఇట్లా దునిలో వెయ్యి. తప్పకుండా ఇందులో నుంచి తీవ్రతలు తగ్గుతాయి, మంచి మార్గాలు దొరుకుతాయి, వీటిలో నుంచి బయటపడతావు వాళ్ళకి తప్పకుండా. అందుకే బాబా మాట్లాడిస్తున్నాడు. ఏం దిగులు పడుకు బాలాజీ, తప్పకుండా మంచి జరుగుతుంది. సరేనా? ఇప్పుడు బాలాజీ బళ్ళారి, బళ్ళారి నుంచి బాలాజీతో మనం మాట్లాడాం. బాలాజీ చెప్పిన సమస్య మరల మీకు నేను వివరిస్తాను. తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు చిక్కుపడిపోవటము, అంటే ఫైనాన్షియల్ గా విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గా స్ట్రక్ అయిపోతున్నాను చెప్తున్నాం. సో ఆ ఫైనాన్షియల్ గా స్ట్రక్ మామూలుగా ఉండే బిజినెస్ లో బాగా నష్టపోయి చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్స్ లో చిక్కుబడిపోయి తీవ్రమైనటువంటి మనస్తాపం, ఆర్థిక మానసిక శారీరక చంచలత్వం అంటాం మనం బాగా. కాబట్టి ఎవరికైతే ఇట్లా తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఉంటాయో
వ్యాపారాలలో నష్టపోయి పూర్తిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరికైతే దిక్కు తోచని పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయో, ఇటువంటి స్ట్రక్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఎవరికైతే ఫేస్ చేస్తూ ఉన్నారో వారు ఓం క్రీం ఢం తం శ్రీ సాయి కాలాయ నమః ఈ నామస్మరణ రోజు 108 సార్లు 72 రోజులు చేయండి. అలాగే నీలము రంగు ఒత్తితో దీపారాధన చేయాలి. ఆ తర్వాత ఒక ఆవు పిడక, పిడికెడు నల్ల నవ్వులు, పిడికెడు తరిపిన బియ్యం, కాలభైరవ మూలిక, శుభంకర మూలిక ఇవన్నీ కలిపి ప్రతి గురువారం దుని చుట్టూత 9 ప్రదక్షిణలు చేసి మనసులో కోరిక చెప్పుకొని దునికి సమర్పించండి. అట్లా 10 గురువారాలు చేయండి. తప్పకుండా మనకి ఉపశమనం కలుగుతుంది, మార్గాలు కనిపిస్తాయి, బాబా వీటిలోంచి కష్టాల నుంచి మనల్ని బయటపడేయటము జరుగుతుంది. నిజం లేది ముమ్మాటికి సత్యం. అభిచార రక్షమాల, అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు వీటి నుంచి రక్షమాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశమాతృకలకు చిహ్నం. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.